వంగవీటి రాధాపై జనసేన ఫోకస్ పెట్టింది. ఇక వరుసగా రెండోసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు వంగవీటి రాధ. ఈసారి స్టార్ క్యాంపెయినర్ గా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఆయన ప్రచారం చేయనున్నారు. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో రాధతో ప్రచారం చేయించాలని భావిస్తోంది. పవన్ తో పాటు రాధ కూడా ప్రచారం చేస్తే కాపు ఓట్లు గంపగుత్తగా కూటమికి పడతాయని లెక్కలు వేస్తోంది కూటమి. నిన్న నాదెండ్ల మనోహర్ ను కలిశారు ఆయన. అరగంట పాటు మీటింగ్ కొనసాగింది. కూటమి అభ్యర్థుల గెలుపునకు తన వంతు పాత్ర పోషిస్తారని స్పష్టం చేశారు వంగవీటి రాధ. మరోవైపు నేడు ఎంపీ బాలశౌరితో భేటీ కానున్నారు వంగవీటి. వంగవీటి రాధతో జనసేన సీనియర్ నేతల భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న వంగవీటి రాధపై జనసేన ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో రాధను ప్రచారం చేయించాలని భావిస్తోంది జనసేన. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, ఇప్పుడు ఎక్కడైతే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అక్కడ వంగవీటి రాధ వారికి మద్దతుగా ప్రచారం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏ విధంగా ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారు జనసేన గానీ కూటమికి గానీ? మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధకి సంబంధించిన ఎపిసోడ్ అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరడం కూడా జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో వైసీపీ గెలుపొందిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. అనేక మార్లు ఆయన్ని వైసీపీలోకి తీసుకెళ్లడానికి అక్కడి నుంచి కొంతమంది నేతలు ప్రయత్నాలు జరిపినప్పటికీ కూడా ఆయన మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్న పరిస్థితి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా విజయవాడ సెంట్రల్ లేదా విజయవాడ ఈస్ట్ ఈ రెండు సీట్ల నుంచి ఆయన పోటీకి దిగటానికి ప్రయత్నాలు కూడా చేసిన పరిస్థితి. ఆయన ఆ రెండు సీట్లు ఏ సీట్ ఇచ్చినా కూడా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో ఆ రెండు సీట్లని కూడా ఇప్పటికే టీడీపీ అధిష్టానం ఈ రెండు సీట్లని కూడా వేరే అభ్యర్థుల్ని ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇక ప్రత్యక్ష ఎన్నికలకైతే దూరంగా ఉంటారనేది కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ కూడా వచ్చింది. ఇక మచిలీపట్నం ఎంపీ నుండి కూడా ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా అది కూడా ఇప్పటికే పొత్తులో భాగంగా జనసేనకు కూడా కేటాయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన గత ఎన్నికలకు మాదిరిగానే ఈసారి కూడా ప్రత్యక్ష ఎన్నికలకి దూరంగా ఉంటారనేది అయితే స్పష్టమైంది. దీంతో పాటుగా ఆయన గత ఎన్నికల్లో కూడా టీడీపీకి స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేసిన నేపథ్యంలో ఈసారి జనసేన టీడీపీ బీజేపీ పొత్తుకు సంబంధించి కూటమి అభ్యర్థులుగా కూటమిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో అటు టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే చోటే కాకుండా జనసేనకు సంబంధించి అభ్యర్థులు కూడా బరిలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో వంగవీటి రాధతో ప్రచారం చేయించాలనే ఆలోచనకి జనసేన పార్టీ లీడర్లు కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే నాదెండ్ల మనోహర్ తో ఆయన భేటీ అయ్యారు నిన్న. ఈ రోజున మచిలీపట్నం అభ్యర్థిగా ఉన్నటువంటి ఎంపీ బాలశౌర్ తో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. వరుసగా కాపు ఓట్లు సామాజిక వర్గానికి సంబంధించిన అత్యధిక ఓట్లు కలిగినటువంటి ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా ఆయన ప్రభావితం చూపే అంశాలు, ఎందుకంటే రాధ తండ్రిగా వంగవీటి రంగ కూడా కోస్తా జిల్లాలో అభిమానులు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూటమి నుండి చీలి వైసీపీకి పడకుండా ఉండాలంటే అటు పవన్ కళ్యాణ్ తో పాటుగా ఇటు రాధతో కూడా ఈ కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలనే నిర్ణయానికి జనసేన కూడా వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. పవన్ తో పాటు రాధ కూడా ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఓట్లు చేయకుండా మొత్తం కాపు సామాజిక వర్గం ఓట్లు కూటమికి పడతాయని ఆలోచనతో ఈ ప్రపోజల్ పెట్టినట్టుగా మనకి తెలుస్తుంది. షెడ్యూల్ కూడా కొద్ది రోజుల్లోనే ఖరారు అవుతున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఓకే శ్రీకాంత్.